ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి కదా, అప్పుడు ఏమన్నా అభివృద్ధి చేసినా? అభివృద్ధి ఏం చేయలేదు మాకు రాజగోపాల్ రెడ్డి. అప్పుడు మీ ఊర్లో ఎవరికైనా ఇక్కడ కేసీఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదు అభివృద్ధి ఇదివరకు? ఓకే, ఏమన్నా ఏదైనా ఒక సంక్షేమ పథకాలు ఏదైనా వస్తున్నాయి ఇక్కడ? ఈ సంక్షేమ పథకాలు అంటే ఇక అందరికి వచ్చినట్టు అయ్యే పథకాలు వస్తున్నాయి. ఇంప్లిమెంట్ చేసినామన్నా దళిత బంధు ఇక్కడ ఎవరికైనా? దళిత బంధు మాత్రం రాలే, ఒక్కరు కూడా ఎవ్వరికి రాలే దళిత బంధు. ఊళ్ళే రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. ఓకే, రైతు బంధు వస్తుంది. మన దళితకు 3 ఎకరాలని అప్పట్లో అన్నారు, మీ ఊర్లో ఎవరికైనా వచ్చిన? ఎవరు రాలే ఊళ్ళే. దళిత బంధు అంటున్నారు కానీ పేరు చెప్తున్నారు. రైతు బంధు గురించి ఒక మాట్లాడాలనుకున్నా, మా ఊర్లో 400 మంది రైతులు రే, మాకున్నది 600 ఎకరాలు. అది 3 గ్రామ పంచాయతీలు కట్టి ఇప్పుడు అటు నారాయణపురం, ఇటు ఏపూరు, ఇక్కడ లింగోగూడెం. మాకున్నది 600 ఎకరాలు, ఒక మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంది. మరి మాకు 600 ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది, ఊరు మొత్తం ఇస్తున్నాం అంటాం. ఒక మల్లారెడ్డికి 600 ఎకరాలు రైతు బంధు తీసుకుంటుంది, ఇది ఎక్కడ న్యాయం చెప్పు? మన రాష్ట్రం మొత్తం కలిస్తే 90% రైతులకు ఇచ్చే డబ్బులు, 10% ఈ భూస్వామి తీసుకుంటుంది డబ్బులు రైతు బంధువులు. 90% రైతులకు ఇచ్చే పైలల్ల 10 మందికి అన్ని పైలు వస్తాయి. మళ్ళా 90% మంది వాళ్ళకి భూస్వాములకు వెళ్తున్నాయి, మిగిలిన 10% నిధులు అనేవి మనకు వస్తున్నాయి. అది ఇప్పుడు మా ఊరు మొత్తాన్ని కలిస్తేనే 600 ఎకరాలు పెట్టచ్చు. 10 ఎకరాల లోపు పెట్టు, ఎవరికైనా సరే 10 ఎకరాలు మంచిగా ఉంటుంది. ఎవరికైనా 10 ఎకరాలు ఉండాలి. రేషన్ కార్డు 700 రూపాయలు చెప్పినావు. రేషన్ కార్డులు కొత్త అయితే రాలేదు రేషన్ కార్డులు. ఇప్పుడు రేషన్ ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం లేడు ఇక్కడ. మీజార్టీకి అంతే, టీఆర్ఎస్ కొద్దిగా మీజార్టీ ఉంటే తర్వాత బీజేపీ. టీఆర్ఎస్ అంటారు 400 ఓట్ల టీఆర్ఎస్ మీజార్టీ 200 దాకా వస్తాయి ఉంటాయి. 200 ఓట్ల కాంగ్రెస్ బీజేపీ అంటారు.